ఒక ఎస్వీఆర్ ఎన్టీఆర్, ఒక సావిత్రి సత్యనారాయణ గారు, ఇలా ఆ తరం నటులను చెప్పుకుంటూ పోతే ఇక సత్యనారాయణ గారు ఆ తరం నుంచి ఈ తరం వరకు కూడా మూడు తరాలకు నటన కౌశలంతో నటన సార్వభౌముడిగా ఆయన ఉన్నారు. హాస్యమైన, అపహాస్యమైన, చారిత్రకమైన, జానపదమైన, పౌరాణికమైన, సాంఘికమైన ఆయన నటన స్టైలే వేరు. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ నిలిచిపోయే నటన తెలుగు సినీ రంగంలో, చరిత్రలో నిలిచిపోయే నటన సత్యనారాయణ గారిది. ఆయన ప్రస్తుతం 87వ జన్మదినం జరుపుకుంటున్న నవ యువకుడు సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారు నమస్తే అండి. జన్మదిన శుభాకాంక్షలు. నటనలో ఎప్పటికీ మిమ్మల్ని మేము నవయువకుడుగానే చూస్తాం సినిమాల్లో. నటనలో నవయువకుడు అవ్వచ్చు, బట్ యాక్చువల్లీ ఏజ్ వచ్చేసరికి మరి ఏజ్ మనం కూడా ఒప్పుకోవాలి కదా. ఎలా ఉందండి, ఎలా ఉన్నారు మొత్తం ఈ 87 ఏళ్ళు నటన జీవితం ప్రారంభించి ఒక 50 ఏళ్ళు అయి ఉంటుందా, 60 ఏళ్ళు అయి ఉంటుందా? 1958 అండి, 58 జూలై 2nd బిగిన 64 ఏళ్ళు. అంటే ఈ లాస్ట్లో ఈ 2 ఇయర్స్ నుంచి చేయరా, అంటే 62 ఇయర్స్ వీళ్ళు అంటే నా మేజర్ పోర్షన్ ఆఫ్ ది లైఫ్ సినిమా వీళ్ళని గడిచిపోయింది. చివరి సినిమా ప్రస్తుతం కథానాయకుడితోటే ఆపినట్టున్నారు కదా, మహర్షి పిక్చర్తో, అది కూడా జస్ట్ కాదే నేను వెయ్యినాను, ఎందుకంటే నా కాలు బాగా కోఆపరేట్ చేయట్లేదు, నా అనలేకపోతున్నాను, అంటే బాత్రూంలో జారి పడ్డాను అండి, బాగా దెబ్బ తగిలి సరిగా నడవలేదు. నేను ఇబ్బంది పడాలి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అంటే పాపం డైరెక్టర్ పైడిపల్లి గారు లేదండి ఎందుకు ఇక్కడికి వచ్చి లేదండి కళాశ్రమం దగ్గర నుంచి ఆ రాష్ట్రం మీద అనుకున్నాను, మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టడం, ఇబ్బంది పెట్టకముందు నేను తీసుకున్నాను అక్కడ రోడ్డు సార్ మీరు అంటే సార్ బాబా అతిథిగా అడుగుతున్నారు మన మీద దృష్టి పెట్టుకున్నాను సరే చేస్తానని అట్లాగే చేశాను, అట్లాగే తీసుకున్నాను ఇబ్బంది కలగ చేయకుండా. అది లాస్ట్ పిక్చర్. కథానాయకుడు సినిమాలో కూడా అంతకుముందు నటించారు కదా, ఆనాటి అంటే మీ తరం, మీ తరం క్యారెక్టర్ కథానాయకుల్లో అంటే రియల్ క్యారెక్టర్స్ అవి లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్లు అన్నమాట. అంటే ఎన్టీ రామారావు గారు ఫీల్డ్కి వెళ్ళిన కొత్తలో ఆయన వేషాల కోసం ట్రై చేసేటప్పుడు హెచ్ఎం రెడ్డి గారి వేషం, హెచ్ఎం రెడ్డి అంటే అప్పుడు ఫస్ట్ తెలుగులో ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ అయిన మొట్టమొదట ఆయన దగ్గర ట్రై చేసేసరికి లేదు. అంటే అక్కడ రామారావు గారి యొక్క సిన్సియారిటీ, ఆ టైమింగ్లు, ఆ టైమింగ్ మెయింటైన్ చేయటం ఎట్లాగంటే 7 గంటలకల్లా 6:55 వచ్చి గేట్లో కరెక్ట్గా 7 గంటలకి లోపలికి వెళ్ళేవారు. అనుకుంటా అదే అంత బాగా మెయింటైన్ చేస్తాను, రేపు 6:30కి రమ్మనేవాడు, కరెక్ట్గా 6:45 వెళ్ళిపోయాడు అక్కడికి జరిగిపోయాడు. చూసి ఆయన ఆఖరికి ఈ లోపుగా నాగిరెడ్డి గారు వాళ్ళు విజయనగరం పిక్చర్స్ అది స్టార్ట్ చేశారు, చేస్తే ఆయన రామారావు గారు పర్మనెంట్ ఆర్టిస్ట్గా బుక్ చేశారు. అప్పుడు మళ్ళీ హెచ్ఎండి గారు ఏమన్నా పిక్చర్లో చేయకుంటే లేదండి మీరు మీ కోసం తిరిగాను 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 బుక్ చేశారు పర్మనెంట్ ఆర్టిస్ట్. ఎలా అనిపించింది ఆనాటి క్యారెక్టర్స్ని మళ్ళీ సినిమాలో కాబట్టి మనం దాని మీద దాన్ని ఏమి పెంచడానికి కానీ తగ్గించడానికి కానీ ట్రై చేయకూడదు. దాని మీద ఆయన ఎట్లా ఆయన నడవడి కానీ ఆయన రేపు స్టైల్ కానీ ఆయన డ్రెస్ కానీ ఆయన మీసాలు కానీ ఎట్లా ఉండే ఎలా ప్రవర్తించేవాడు ఆయన. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాదాపు 3 తరాల సినిమాకి మీరు ప్రతినిధిగా ఉన్నారు. 3 తరాలు అంటే నాగయ్య గారు శ్రీకృష్ణ గారు ఒక తరం,
ఎన్టీ రామారావు నాగేశ్వరరావు రెండో తరం, మూడో తరం వచ్చి మా స్వామి కృష్ణ సోమన్ భవన్, నాలుగో తరం వచ్చి వీళ్ళు చిరంజీవి చిరంజీవి వీళ్ళందరూ నాలుగో తరం, ఐదో తరం వచ్చి నాగార్జున బాలకృష్ణ వీళ్ళు, ఆరో తరం వచ్చి ఎన్టీఆర్ తర్వాత చేశాను కదా నేను ఒక్కడే. ఎలా అనిపిస్తుంది సార్ ఫస్ట్ తరం నుంచి ఆరో తరం వరకు ఆరు తరాల్లో మార్పు, ఎందుకంటే మన పరిణామం అనేది ఎలా మారుతుంది తప్పదు. ఎందుకంటే ఇప్పుడు మేము చేసిన రోజుల్లో ఒక మాటలో చెప్పాలంటే మేము కళకి ప్రాధాన్యం ఇచ్చాం కానీ కాసు ప్రాధాన్యం కదా. ఎంతసేపు ప్రజల హృదయాల్లో మన చిరస్థాయి కదా మన స్థానం సంపాదించుకోవాలి అని అదే దృష్టి కానీ ఏదైనా టైం దొరికిందో సంపాదించుకోవాలనే దృష్టి లేదు. ఇప్పుడు ఏంటంటే కాసు ప్రాధాన్యం కానీ కళకు లేదు. ఎవరు ఎవరు చూసాను లేకపోతే అప్పుడు 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 పిక్చర్కి ఇప్పుడు చూసరికి అంత తేడా ఉందండి. అప్పుడు పిక్చర్లు ఏంటంటే చక్కటి మ్యూజిక్, మంచి పాటలు, మంచి డైలాగ్స్, మంచి కథ, ఏదో ఒక సెంటిమెంట్ అది ఏదో అంటే మనం పిక్చర్ చూసిన తర్వాత బయటకు వెళ్ళి చెప్పుకోవడానికి ఉండేది అంత అలాంటి కథ ఉండేది. పూర్వం కాలంలో అంటే మరి అంత పసందైన డైలాగ్స్ ఉండేవి, చక్కటి కామెడీగా ఉండేది, నమ్ముకునేవాళ్ళం అంటే బాగా రిలాక్స్ అయ్యేవాళ్ళం. ఆ రోజు ఒక క్యారెక్టర్ ఏదైనా మీరు నటించాలి అని అనుకుంటే దానికి తగ్గట్టుగా చాలా గ్రౌండ్ వర్క్ కానీ ఒక స్టడీనో రీసెర్చో చేసేవాళ్ళు. ఈరోజు క్యారెక్టర్స్ అసలు ఆ క్యారెక్టర్ ఏంటో తెలియదా, పలానా హీరో అనేదే ఎక్కువ ఉంటుంది కానీ క్యారెక్టర్లు తక్కువగా గుర్తుండిపోతున్నాయి, పాత్రలు తక్కువగా గుర్తుంటున్నాయి. అంటే అసలు పాత్రలోనే పట్టుకున్నాను. ఎలాగంటే ఇప్పుడు దేవదాస్ ఉంది, దేవదాస్ మనకు కొన్ని తెలుసుకుంటే వచ్చేదా ఆ బాధ క్రియేట్ చేశాను నేను శరత్ చంద్ర చటర్జీ ఆ పాత్రలోనే ఉంది. అసలు ఆ బాధ మనిషితో పడే సెంటిమెంటు ఇవన్నీ ఆ లవ్ యొక్క ప్రాధాన్యత, లవ్ యొక్క మాధుర్యం, ఒక మనిషి కోసం జీవితాన్ని నాశనం చేసుకున్నట్టు ఆ చూసాం మనకి ఆ పాత్రలోనే ఉన్నాయి. అట్లాగే నేను శ్రీకృష్ణ చాణక్యం చేసేటప్పుడు నాది రాక్షస మంత్రి వేషం, చాలా మంది పవర్ఫుల్ వేషం. దాన్ని స్టడీ చేయడానికి నేను బుక్కులు తెప్పించాను, ముద్దల రాక్షస అనే బుక్ చాణక్యం గురించి ఇంకే రాక్షస మంత్రం గురించి ఏమేమి ఉన్నాయని పుస్తకాలు తెప్పించి చదివాను. అంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే కాత్యాయనుడు చంద్రగుప్తుడు రాక్షస మంత్రి ముగ్గురు సమకాలికులు ఒక యూనివర్సిటీలో చదివారు. కాత్యాయనుడేమో ఎకనామిక్స్ తీసుకున్నాడు, ఎకనామిక్స్ కదా లా తీసుకున్నాడు, చాణక్యుడేమో ఎకనామిక్స్ తీసుకున్నాడు, నేనే రాక్షస మంత్రి ఏమో కెమిస్ట్రీ తీసుకున్నాడు. ముగ్గురు నిష్ణాతులే, ముగ్గురు బయటపడిచారు. ముగ్గురు భయపడి ఈ చాణక్యుడు ఏం చేశాడు, ఇది లా చదివాడు వీడి పైకి వచ్చాయంటే మనకు చూడలేకుండా చేస్తాడని అసలు వంశాన్ని లగ్నం నిర్మాణం చేస్తాడు. పోతే మా ఇద్దరికి అతనేమో చంద్రగుప్తుడు వైపు చేరాడు, నేనేమో మా రాజు నందులు వైపు చేరాను. నేను నా స్వామి నందులు చదవాలని తెలుసు, అయినా స్వామి వ్యక్తి చేయడానికి కాబట్టి వీళ్ళకి న్యాయం చేయకూడాలి అని ఆ క్యారెక్టర్ ఆ పుస్తకాలు. అసలు అద్భుతమైన క్యారెక్టర్స్, అద్భుతమైన నటులు, ఒక ఎన్టీఆర్, ఏఎన్ఆర్ మీరు నిజంగా అది అసలు మరి ఎంత కాంపిటేటివ్గా ఉండేది. అప్పుడు నిజంగానమ్మా హెల్దీ కాంపిటీషన్ ఉండేది, అంటే జలసీ కాదు హెల్దీ కాంపిటీషన్. నీకంటే నేను బాగా చేయాలి నేను బాగా చేయాలి ఉండేది కానీ మరి బయట వచ్చామంటే అందరూ హ్యాపీగా ఉండేవాడు. మీరు అన్ని రకాల పాత్రలు వేశారు, విలన్లో ఇన్ని రకాలు ఉంటారని అనేది చూశారు, తర్వాత కమేడియన్గా చూశారు, హీరోగా వేశారు, అన్నీ వేశారు కదా, మీ నిజ జీవితంలో ఏంటి మీరు మీ పాత్రల్లో? నిజ జీవితంలో నేను చెప్పాలనుకుంటే చూసి వాళ్ళే చెప్పాలి. నేను ఐఎమ్ వెరీ సాఫ్ట్. ఎందుకంటే
నిజ జీవితంలో కూడా ఎవరైతే ఇక మనకి అసలు యాక్టింగ్ అనేది అక్కడ ఉంటుంది మన నైజమంతి అనుకుంటారు అంతే. అధికంగా నటన అంటే మన దీనికి అపోజిట్గా గ్రైట్ అపోజిట్గా ఉండాలి. ఇంత సాక్తాడు అలాంటి ఈ ఆశ వేశారా అనిపించాలి అంతేని మన యాక్టింగ్ తెలుస్తుంది. అంటే క్వైట్ ఆపోజిట్ ఉండాలి. అలాగే నేను నిజ జీవితంలో మాట్లాడగలం. నేను హార్డ్ మనిషిది కాదు. నేచర్ కూడా చాలా సాఫ్ట్ నేచర్. నాకు జాలి కన్నడ ఇవన్నీ ఎక్కువ నాకు. మరి సినిమాల్లో మీ క్యారెక్టర్స్ అసలు విలనిజంలో కూడా కొత్త కొత్త రకాలుగా ఉంటాయి అంటే నేను ఇతర సినిమాల్లో చూస్తా కదా, దాంట్లో కంటే దీంట్లో ఒక హాలీవుడ్ టైప్ రకరకాలుగా అనిపిస్తుంది ఆ విలనిజ అంటే ఎటు నుంచి ఎలా ఉంటుందో కూడా తెలియదు. మరి మీకేమనిపించేది అది? ఇప్పుడు విలన ఇప్పుడు అసలు విలన్ ఎక్కడ ఉందమ్మా, డైల్యూట్ అయిపోయింది. దాన్ని కామెడీగా తెలిసి సర్కారిజము సర్కస్టిక్గా మాట్లాడడం ఈ దెబ్బ అసలు ఈ వస్తున్నాడంటే మామూలు బీచ్లు బాగుంది. అది అంతే రావాలన్నవాడు తమ్ముడు నువ్వు నేను స్క్రీన్ మీదకి వస్తే ఒక సింహం ఒక ఏనుగు పొట్టాలనుకున్నట్టుండే అమ్మా ఈడు వచ్చారు మామూలు ఏదో పడ్డారు ఏముందని ఒక ఆత్రతను ఒక ఇంట్రెస్ట్ ఉండేది ఆడియన్స్కి. ఇప్పుడు ఎక్కడ ఉంది ఎవరున్నారు అసలు ఏదన్నా కనబడుతున్నాయి ఇంట్రెస్ట్. ఇప్పుడు ఏదంటే ఒక మనిషిని ఒక మనిషిని 20 మందిని కొట్టడం సామాన్యం అది జరుగుతా ఆ సినిమాలోనే జరుగుతుంది. 20 మంది ఆపోజిట్ ఉంటారు అలానే తమ్మది ఏ మాసం కంపోజ్ చేసి దాన్ని పెట్టి ఉంటుంది. అలాగే ఇప్పుడు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, ఇది ట్రంపెట్ ఉంటుంది, క్లారినెట్ ఉంటుంది, మధ్యలో ఉంటుంది, తబలా ఉంటుంది, డోర్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ ఒక సినిమా హీరోగా సాధ్యం. నిజ జీవితంలో ఇన్ని వచ్చాడు ఎవరైనా ఉండడా? అట్లాగే అవన్నీ హీరోలకి కనిపిస్తారు. అంటే అవి న్యాచురల్ కాదు. కానీ సత్యనారాయణ గారు ఆరు మీ రోజుల్లో ఒక మాయాబజార్ లాంటి మూవీస్ వచ్చినాయి, పాతాళ భైరవి, మాయాబజార్ ఇవన్నీ కూడా వచ్చినాయి. అవన్నీ కూడా కొంత కెమెరాకి సంబంధించిన ట్రిక్స్ లేదంటే ఇలా వచ్చినాయి. ఈరోజు బాహుబలి లాంటి సినిమాలు వస్తూ ఉన్నాయి, ఏంటి ఆ రెండింటికి మధ్యలో కదా కెమెరా వరకు వదిలేదు మాది వెనకాల. ఇప్పుడు ఆ రెండు పిక్చర్లు మాన్యుమెంట్స్ మిగిలిపోయినాయండి. పాతాళ భైరవి ఫోక్లోరు అంటే జానపదాల్లో ఫోక్లోరే చాలా అద్భుతంగా అనిపించారు. సాధారణంగా 10 ఫోక్లోర్లో బంద్ చేసే ఆర్టిస్ట్కి ఒక్క సోషల్లో బంద్ చేశాడంటే గబాన గుర్తుండిపోతారు జనానికి. సోషల్ పిక్చర్లు ఫోక్లోర్ గబాన గుర్తుండదు. అలాంటిది ఒక్క ఫోక్లోర్ వేసేసరికి ఎంతమంది బయటకు వచ్చారండి, రామారావు గారు, రంగారావు గారు, బాలకృష్ణ, పద్మనాభం, మరి ఇదందరూ ఒక్క పిక్చర్లోనే ఆర్టిస్టులుగా తీరిపోయారు. ట్రెమెండస్ ఆర్టిస్టులు అనిపించుకున్నారు. దాని వెనకాల మరి ఎంత కథా పట్టు ఒక ఇంట్రెస్టింగ్ చక్కని మ్యూజిక్ అన్ని పాటలు హిట్ అయ్యి కదా. అట్లా మాయాబజార్ ఉంది, మాయాబజార్ని కల్పితమైన అని కల్పితమంటే పాండవుల క్యారెక్టర్ ఒక్కడి కూడా లేకుండా నాకు క్రియేట్ చేశారు. ఇది ఒక్కడి కూడా లేదు, ఊరినే ఆ ద్రౌపది వాసం వస్తూ ఉంటుంది అంతే. పోతే తప్పితే అభిమన్యుడు ఇదంతా పాండవులు కాదు, ఒక్క క్యారెక్టర్ లేదు. అయినా ఎంత ఇంట్రెస్టింగ్గా క్రియేట్ చేశారు ఆ సబ్జెక్ట్. అంటే ఈరోజు 1వ తరం నుంచి 6వ తరానికి వచ్చాము. 6వ తరంలో ఎందుకంటే ఒక ఇప్పుడు ఈవెన్ విలన్ గానైనా మీలాంటి వాళ్ళు కానీ అందరు చూడ చక్కని రూపాలు కానీ అన్నీ ఉండేవి. ఈరోజు ఎందుకు అంటే అలాంటి రూపాలు ఉన్నాయి అంటారా ఈరోజు? పోదు, మాలాగా మళ్ళీ కాదు. అన్నిటికీ సులభపడే పర్సనాలిటీ కానీ ఆ ఇంట్రెస్ట్ కానీ ఎవరిలో కనపడుతుంది. ఇప్పుడు మేము ఉదాహరణ చెప్తాను. దుర్యోధన వేషం ఎవరు వేయాలండి? ఇప్పుడు ఎవరు వేస్తారు చెప్పండి. ఒక మైసరాజు గారి క్యారెక్టర్ ఉంది, రామారావు గారు ఉన్నాడు. రామారావు గారు కృష్ణుడు రాముడు వేస్తే మనకి అసలు ఆధారాలు లేవు ఫోటోలో. ఏదో రవి వర్మకి గీసిన ఫోటోలు ఆధారాలు తప్ప మళ్ళీ రామారావు గారు రాముడు గారు
ఇలా ఉంటాడు రాముడు కృష్ణుడు ఇలా ఉంటాడు అలా అమ్మాయి మరిపెంప చేశారు. మరి అలాంటి పర్సనాలిటీ ఏదండి ఇప్పుడు రోజు మా అందరికి కూడా ఒక అసంతృప్తి సత్యనారాయణ గారు, మీరు ఎస్వి రంగారావు గారు, చివరికి సావిత్రి గారు ఇంత గొప్ప నటులు, మరి మీ పేర్ల ముందు రావాల్సింది రాలేదేంటి? పద్మశ్రీ కానీ, పద్మవిభూషణ్ కానీ, లేదంటే పద్మభూషణ్ కానీ, మీరు ప్రయత్నించాల్సిన అవసరం లేదు, సమాజం మిమ్మల్ని గుర్తించాలి. మంచికో మంచికో చేశారు ఇప్పుడు రంగారావు అనేవాడు. మనకి ఈ విధంగా నేను పబ్లిసిటీ తీసుకొస్తున్నారు అయ్యేవాళ్ళు, ఎందుకంటే మీకు ఇంకా రాలే ఇంకా రాలేదని అడిగేవాడు ఎక్కువైపోయారు, అంటే పబ్లిసిటీ ఎక్కువైపోయింది ఈ విధంగా అని ఆయన ఒక సర్కాస్టిక్ మాట. మన యాక్టింగ్ బంధనం, మన కెపాసిటీ ఉందా బిరుదు అదయ్యా, ఇలాంటి కెపాసిటీ ఉన్న వాళ్ళకి మన బిరుదు పోయినా పర్లేదని మనకి ఇచ్చున్నారు. లేకపోతే ఈ బిరుదు వచ్చిన వాళ్ళని మన జనంలో చూడమండి, ఎవరికి పేరు ఉందని. అట్లాగే మరి న్యాయంగా అయితే ఇవ్వాలి. ఇక సమ్మా మీరు మాట ఇచ్చారు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. నాకు ఒక 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు బ్యాక్ ఈ గవర్నమెంట్ నన్ను పద్మశ్రీ రికమెండ్ చేసి పంపించింది. అప్పుడు రమణాచార్య గారు హ్యూమన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు. ఆయనే నా ఫోటోలు తీసుకుని ఫోటోలు నా సంతకాలు తీసుకుని పంపించారు. సెంట్రల్కి వెళ్తే శివరాజు పాటలు ఎన్ని చూసి చూసి చూసి, ఒకప్పుడు ఈయన తెలుగుదేశం పార్టీలో ఎంపీగా ఎగ్గాడు, ఇవ్వడానికి వెళ్ళాడు అని చెప్పి ఇవ్వాల. మన్మోహన్ సింగ్ చీఫ్ ప్రైమ్ మినిస్టర్ అప్పుడు ఆయన పిఎస్ఎం నాకు మొత్తం సార్, నేను మీ ఫ్యాన్ అండి, తెలుగులో నాకు బాగా నచ్చిన ఆర్టిస్ట్ మీరు, ఇక్కడ మీకు అన్యాయం జరుగుతుందండి, నెక్స్ట్ ఇయర్ నేను ట్రై చేస్తానని నెక్స్ట్ ఇయర్ వెళ్ళి శివరాజు పడ్డ అడిగాడు. ఏమంటే అది కళారంగంలో ఇదేమో రాజకీయ రంగం, దానికి దీనికి సంబంధం ఏంటండి? కళారంగంలో పేరు తెచ్చుకున్నాడు, ముష్ణాతుడు అయ్యాడు. మరి ఇక్కడేమో కళారంగం, కళారంగంలో పేరు తెచ్చుకున్నాడు అంటే పేరు తెచ్చుకోవడం అంటే నిలబడ్డాడు, హైయెస్ట్ మెజారిటీతో గెలిచాడు, అంటే ప్రజలు దేనిలో కూడా ఎన్నుకున్నారు ఆయన్ని. ఆయన తప్పేదండి? దానికి దీనికి అసలు దిక్కు పెడతారండి? ఆ రంగం వేరు, ఈ రంగం వేరు, రెండింటిలోనూ పేరు పేరు ఉంది కదా. మరి ఇవ్వడానికి ఇది ఏంటంటే అంత విని విని సమావేశాలు నడుపుకునే విషయం ఇవ్వడానికి వెళ్ళేదాన్ని అంతే ఏంటి? దాంట్లో కూడా మళ్ళీ పాలిటిక్స్ కనబడుతున్నాయి కదా. అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, ఆ పార్టీ వాళ్ళకి మాత్రమే నేర్చుకుంటారు, మిగతా వాళ్ళకి ఎవరికి ఎవరు లేదా ఆ ఇచ్చేవాడికి ఏమి ఏ పార్టీలతో ఏమి సంబంధం లేకుండా ఉండాలి. అలా అయిపోయింది. అప్పటి నుంచి నేను కూడా ట్రై చేయలేదు సార్. అంటే ఆ రోజు చెప్పాను కదా మీరందరూ కూడా చాలా పోటీగా నటించారని. ఈరోజు లోపల సరే ఎలా ఉందో తెలియదు కానీ బయటకు వస్తే కూడా ఒకళ్ళ మధ్య ఒకళ్ళకి ఒక సుహృద్భావ వాతావరణం కనిపించట్లేదు. మొన్ననే మా ఎలక్షన్స్ చూసాం, ఒకరినొకళ్ళు తిట్టుకోవడము ఇవన్నీ ఏంటి? వీళ్ళని చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఆనాటి తరాలని చూసి వీళ్ళని అసలు మా అసోసియేషన్ నడిగర సంఘం అని తమిళ్లో ఇదివరకు బిగిన్ చేశాం. అన్ని లాంగ్వేజెస్ ఉండేవి, తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు మన తెలుగుకి బాగా అన్యాయం జరుగుతుంది, న్యాయం జరగట్లేదు అని మేమందరం కలిసి మన అసోసియేషన్ అది పెట్టుకోకూడదు మనం అని అనిపించి, అప్పుడు మేము నేను గుమ్మడి గారు, ప్రభాకర్ రెడ్డి, జమున, మేమందరం కలిసి అప్పుడు బిడ్డ తర్వాత కృష్ణ వీళ్ళందరూ వచ్చారని అనుకోండి, మోహన్ బాబు అందరూ తర్వాత చేయలేదు అక్కడికి. నాగభూషణ్ కూడా బాగా ట్రై చేశాను. నాగభూషణ్ నేను కొంతకాలం సెక్రటరీ, గుమ్మడి గారు ప్రెసిడెంట్, నేను వైస్ ప్రెసిడెంట్, జమునేమో వైస్ ప్రెసిడెంట్, నాగభూషణ్ సెక్రటరీ ట్రై చేశాం. నాగభూషణ్ సెక్రటరీగా హయాంలో కొంత ఫండ్ పోయేసి ఒక స్థలం కొన్నాం. అక్కడ ఏంటంటే ఆర్టిస్ అసోసియేషన్కి ఇల్లు కట్టాలని, అది ఏదో నా పోస్ట్ పోయినట్టు వచ్చింది కుదరదు. దాంతో
ఏ ఫీల్డ్ కూడా ఇక్కడ వచ్చేసింది. అప్పుడు ఆ స్థలం కూడా అమ్మేసి ఆ డబ్బు పెట్టి మా అసోసియేషన్లో ట్రస్ట్ పెట్టాం. అప్పుడు ఆ ట్రస్ట్లో దగ్గయ్య గారు చైర్మన్, దానికి మా ఆర్టిస్టులకి దెబ్బతిన్న ఆర్టిస్టులకి, అవసరంగా ఉన్న ఆర్టిస్టులకి, బాధపడుతున్న ఆర్టిస్టులకి నెలకి తను సాయం చేసేవాడు. అది ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ డబ్బు కూడా తీసుకొచ్చేది. ఇదివరకు ఏదన్నా చేసినా మేము ఎలక్షన్ అనేది పెట్టుకుంటాం. ఎలక్షన్ పెట్టుకుంటే ఇది కాంపిటేటివ్ స్పిరిట్ గురించి మనం పెట్టట్లేదు కదా, ఈ ఫార్మ్ చేయాలి అసోసియేషన్. నాకు తెలిసి నలుగురు నిలబడ్డారు, ప్రకాష్ రాజు, విష్ణు అర్జున్ బాబు, తర్వాత జీవిత, ఎవరో ఇంకొమ్మ హేమ హేమ. ఈరోజు నలుగురిని పోల్చుకు చూసుకుంటే నాకనిపించిందమ్మా ప్రకాష్ రాజు ఉన్నారు, అదర్ లాంగ్వేజ్ మనిషి, కన్నడ మనిషి, పైపెట్స్ అతని మీద రెండు ఎలిగేషన్స్ కూడా ఉన్నాయి అసోసియేషన్లో, రెండు కంప్లైంట్స్ వచ్చాయి కూడా. అలాంటి అతను మన తెలుగు వాళ్ళు ఇంతమంది ఉండక, అంత మునిపే మనం ఏం చేసాము, ఇండస్ట్రీని మనం ఇక్కడ తీసుకొచ్చి మన వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా అదర్ లాంగ్వేజ్ వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నారు అని ఏ పిల్లల్ని చదివించుకోలేక ఇంటర్ కట్టలేక చాలామంది ఏమో సీరియల్స్ వెళ్ళిపోయారు, చాలామంది ఏమో అసలు పరిశ్రమలో వెళ్ళిపోయారు. అలాంటి తరుణంలో ఇప్పుడు మరి ఎవరో బయట ఇంకా లాంగ్వేజ్ అతను వచ్చి మీరు ప్రొఫెషన్ చదివారు న్యాయం, అది మన వాళ్ళు ఉండగాను. పైపరిచయం రెండు ఎరిగేషన్స్ ఉన్న మనిషి ఇకపోతే మగవాళ్ళలో ఉన్నది అతను విష్ణువర్ధన్ బాబు. కానీ ఆ రోజు సత్యనారాయణ గారు మీరు టీడీపీలో ఉన్నారు, లేదా ఎన్టీఆర్ గారే పార్టీ పెట్టారు, మీరు కూడా అందులో ఫౌండర్ మెంబరు, లేదా నాగేశ్వరరావు గారికి ఒక రాజకీయ విధానం ఉండేది, బయటకు రాకపోయినా కృష్ణ ఆయన స్వయంగా వచ్చాడు, మద్దతు పలికాడు ఒక పార్టీకి. కానీ ఇంత ఇప్పటిలాగా ద్వేషాలు తెలుగుదేశానికి ఎప్పుడు మద్దతు, కాంగ్రెస్కి వెళ్ళారు కదండి, కాంగ్రెస్కి వెళ్ళారు అంటే తలా ఒక పార్టీలో ఉన్నా ఈ రోజులాగా ఇంత అసలు ఈ రాజకీయాలు ఒకళ్ళ మధ్య ఒకళ్ళకి ఇంత ఇలా ఉన్నట్టు లేదు కదా, అప్పుడు కొంత బాగానే ఉండేవాళ్ళు కదా. చాలా బాగా ఇది బాగా బాగుండేవాళ్ళం. కాకపోతే ఏంటంటే ఎవరు పోల్చింది వాళ్ళే, మేమందరం బయట కలుసుకున్నప్పుడు అసలు పాలిటిక్స్ వేరే ఎత్తుకోవాలి కదా, అవసరమైతే ఆ పాలిటిక్స్ కోసం ఆ పార్టీ తరఫున వెళితే అప్పుడు ఏదైనా వచ్చాయి లేదా ఎన్నికలు కానీ ఇంకేదైనా అవసరాలు ఇస్తే వెళ్ళేవాళ్ళం కానీ, వెళ్ళినా కూడా బయట కలుసుకుంటే మాత్రం అటు పేరు ఎత్తుకోవాలి కదా. వాటి గురించి మేము ఎవరో ప్రొజెక్టివ్ సేమ్ ఫీల్ కాలేదు, ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం. ఇప్పటికీ అప్పుడు అట్లా ప్రవర్తించాం, ఇప్పుడు తీసేట్టే కదా. అసలు 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 రియల్ రాజకీయాల్లోనే నాయకులే ఒకళ్ళు తిట్టుకుంటాం. ఇప్పుడు చూస్తాం కదా ఈ జగన్ చంద్రబాబు నాయుడు చూస్తాం కదా, పర్సనల్గా తిట్టుకుంటాం అయిపోతుంది. కానీ ఇంట్రెస్ట్ పోతుంది జనానికి, ఇంట్రెస్ట్ పోతాను. ఈరోజు సినిమాలో ఇప్పుడు కులాల ప్రభావం చాలా ఎక్కువ ఉందంటారు, అప్పట్లో ఇట్టు ఉండేదా? కులం కానీ మతం కానీ ఏమీ ఉండేది కదమ్మా, ఏమి ఉండేది కాదు. అవాళ్ళు ఉన్నా కూడా లోపల బయట కనపడేది కాదు, ఉంటే ఉండొచ్చాం కదా, బయట బయటకు ఎవరికి తెలియదు. ఇప్పుడు బయట ప్రబలం పోయిందంటే అంతే కాదనుకోవడం, మనకి ఏం కదా, అది ప్రవర్తన అలా ఉంది, ప్రవర్తన బట్టి ఏదైనా వచ్చేది అలా ఏర్పడిపోయింది. అందుకే అందుకునే చూద్దాం, అది గోల్డెన్ డేస్, గోల్డెన్ ఎర అది కాదు. మా అదృష్టం కదా ఆ గోల్డెన్ ఎరలో పనిచేసే అదృష్టం కలిగింది మాకు ఇప్పుడు దీనికంటే కూడా అని చెప్పి ఇప్పుడైతే అసలు పారిపోయాడు, ఎప్పుడో ఇంతకాలం ఉండేవాళ్ళం కదా. చివరిగా సత్యనారాయణ గారు, మీరు ఆ రోజు సరే రాజకీయాల్లో అది ఒక ఎత్తు, వ్యక్తిగా మీరు ఆంధ్రప్రదేశ్ అనే మద్రాసు నుంచి ఒక రాష్ట్రం ఏర్పడడం మీరు చూశారు, ఆ తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి నైజాము ఆంధ్ర కలవడము మీరు చూశారు, ఆ తర్వాత తెలంగాణ ఆంధ్రగా విడిపోవడము మీరు చూశారు, ఇవన్నీ చూశారు కదా, మీకు అంత అవగాహన ఉంది కదా, అంటే మీకు బాగా ఏజ్ వచ్చినాకే కదా ఇవన్నీ జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ విడిపోయింది, ఆంధ్రప్రదేశ్ కంటూ ఒక రాజధాని నగరం అనేది లేకుండా ఉంది, ఏంటి ఎలా అనిపిస్తుంది మీకు? అది మా నాయకులు చేసిన తప్పే,
అసలు నన్ను అయితే వెళ్ళకూడదు. పొట్టి శ్రీరాములు గారు దీన్ని ఏకం చేయాలి, ఆంధ్రప్రదేశ్ ఉండాలి, పాప ప్రాణాలను త్యాగం చేశాడు. ఆ రోజు అవమాన నిరాహార దీక్ష చేసి చనిపోయి ప్రాణాలు ఉన్నారు. అప్పుడు తెలుగుదేశం ఇది వచ్చింది, మనకు రాష్ట్రం వచ్చింది. దాన్ని ఏదో వీళ్ళేమో విడగొట్టి చేసి ఈ చెందారంటే మన నాయకులందరూ ఒప్పుకుంటాం. దానికి మాకేం కాపాడు సంతే వాళ్ళంతే కాదంటాం, మాకు ప్రత్యేక హోదా ఇవ్వాలని అంటాం, ఇస్తానని వాళ్ళంటే ఇంతవరకు ఒప్పుకోవడం, ఇవన్నీ నిలదీస్తే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ప్రజలు గారు చూస్తుంటే అటు జగన్ బాగా పరిపాలిస్తారంటే ఇటు కేసీఆర్ కూడా చాలా బాగా పరిపాలిస్తారు. నన్ను అనుకుంటే నేను అనుకున్నాను ఇప్పుడు అసలు విడిపోవడం బెటర్ ఏమో అన్ని చోట్లనే వెళ్ళి కొడుకుని చక్కగా తీసుకొస్తున్నారు. అన్ని ఆల్ సెక్షన్స్ జగన్ దాంట్లో ఆల్ సెక్షన్స్ అది హ్యాపీ. పేద పైకి కుల మత ప్రసక్తి లేకుండా అందరికీ పేదవాళ్ళకు కూడా అవి ఇల్లు ఇచ్చి పిల్లలకు చదివించి పెన్షన్ ఇచ్చి మరి కూలీలను ఆదుకుని రిక్షాలను ఆదుకుని అందరం తృప్తిపడేది చేస్తున్నారు. ఇక్కడ కూడా మరి కేసీఆర్ పరిపాలన కూడా అన్ని అన్ని డ్యాములు కానీ వాటర్ కానీ కరెంటు కానీ అందులో కేటీఆర్ కూడా రకరకాల ట్రై చేసి రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేసి దీన్ని గ్రీన్ చేయాలని ఇన్ని మొక్కలు నాటిస్తూ ఐటీ రంగాన్ని మెరుగుపరచాలని రకరకాలుగా తీసుకొస్తే కేటీఆర్ చాలా బాగా పరిపాలిస్తారు. అక్కడ మూడు రాజధానులు అనే దానికి మీకేమనిపిస్తుంది, అంటే ఒక రాజధాని నగరం కాకుండా మూడు రాజధానులు ఉండడం మీకేమనిపిస్తుంది? మూడు రాజధానులు ఉండటం మంచిదమ్మా, ఎందుకంటే మూడు చోట్ల డెవలప్ ఉంది. అవ్వదు కదా, ఇప్పుడు మాకు సపరేట్ సపరేట్గా ఉండేది ఏంటంటే మూడు చోట్ల డెవలప్ అయితే తప్పే ఉంది. పరిపాలన ఒకటే ఉంటుంది, మూడు చోట్ల డెవలప్ చేస్తారు. దాన్ని ఒకే చోట ఉండి దాన్ని మరిపోయి దాన్ని అక్కడైతే అందరూ పాతుకుపోవాలనుకుంటే ఈ అసలు మిగతా డెవలప్ అయ్యేది ఇప్పటికే నాకు అది మెరుగు అనిపించదండి. నాకు ఇక చివరిగా 87వ జన్మదినోత్సవం సందర్భంగా మీ అభిమానులకు కానీ మా తెలుగు ప్రజలకు అందరికి కూడా, మన తెలుగు ప్రజలందరికి కూడా మీరు ఇచ్చే పిలుపు ఏంటి? నేను పిలుపు కంటే కూడా నా అభ్యర్థన ఒకటి అభ్యర్థిస్తాను అభ్యర్థించాను కూడా. ఎలాగంటే నాయి అభివృష్టికి, నాయి స్థానానికి, నేను ఉన్నప్పుడు ఈ స్థానానికి ఎంతైనా ఆర్టిస్టుని మనం ట్రీట్ చేస్తున్నారు. నిరపేక్షాలు ఏర్పాటు చేశారు, విచారణ చేశారు. నా కృషికి తోడుగా నాకు దోహదం చేసి ఇంతకన్నా ఏదైనా ప్రతి వాళ్ళు నా పట్ల హెల్ప్ చేశారని నేను భావిస్తూ జీవితాంతం వాళ్ళకి కృతజ్ఞతలు ఉంటాను నేను. అట్లాగే ఇక ముందు కూడాను ఎప్పుడూ వాళ్ళ సహాయం కానీ వాళ్ళ అభిమానం కానీ వాళ్ళ ప్రేమ కానీ నేను ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను. నన్ను వాళ్ళ బిడ్డగా చూడాలని, నన్ను మధ్యలో వదిలేసి నా తప్పులేని ఉంటే నన్ను చెప్పి నాకు చెప్పి నన్ను క్షమించడం తప్పుంటే ఒప్పులుంటే నాకు ఇంకా చేసేటట్టు చెందాలని మనస్ఫూర్తి చూస్తే ఎప్పటికీ వాళ్ళ పట్ల నేను విధేయుడిగా ఉంటాను, వాళ్ళ సమయాన్ని అర్థిస్తూ ఉంటాను. వాళ్ళు నన్ను వాళ్ళ పెట్టేదాక చూడాలని కోరుకుంటూ ఇప్పటికి చేసిన దానికే నా హృదయపూర్వక ధన్యవాదాలు అర్పించుకుంటాను అందాక. థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. ఇక ఇన్నాళ్ళు తన 87వ జన్మదినోత్సవం సందర్భంగా తన కృషితో పాటు సినీ రంగంలో ఒక సినీ వినీలాకాశంలో ఒక నక్షత్రంలాగా వెలగడానికి కారణమైన తెలుగు ప్రజలు అభిమానులు అందరికీ ఎప్పటికీ తన ధన్యవాదాలు తెలుపుకుంటూ వాళ్ళకి విధేయుడిగానే ఉంటాను, ఎప్పటికీ కూడా వాళ్ళ తెలుగు ప్రజల మనిషినే నేను, అభిమానుల మనిషినే, ఈ అభిమానం ఎప్పటికీ ఇలానే ఉండాలి అని అనేది సత్యనారాయణ గారు అంటున్నారు. ఇది